దుబ్బాక అభివృద్ధి విషయంలో కొందరు నాయకులు అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే రఘునందనరావు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు అభివృద్ధి చేస్తలేరని, తాను చేస్తానంటే నిధులు ఇవ్వటం లేదని ఆరోపించారు. గజ్వల్ సిద్దిపేటలో ఆగమేఘాల మీద భవనాలు రోడ్లు నిర్మించినట్టు దుబ్బాకలో ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. సిద్దిపేటలో విపంచి, గజ్వల్లో మహతి ఆడిటోరియం నిర్మించారని, కానీ మీరు చిన్నప్పుడు చదువుకున్న దుబ్బాకలు ఎందుకు నిర్మించలేదో చెప్పాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దుబ్బాక పట్టణంలో పెండింగ్ పనులు, అభివృద్ధికి కావలసిన నిధులు, సమస్యలను ఆయన వివరించారు. 2016లో సీఎం దుబ్బాకకు వచ్చినప్పుడు ఫైర్ స్టేషన్ కొరకు 1 ఎకరం భూమి, 1 రైతు ఇస్తే ఇంతవరకు ఎలాంటి నిర్మాణం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మున్సిపల్ భవనానికి కూడా పురోగతి లేదన్నారు. సాక్షాత్తు సీఎం నోట చెప్పిన పనులు 7 సంవత్సరాలు గడుస్తున్నా చేయలేదంటే దుబ్బాకపై ఉన్న కపట ప్రేమ అర్థం చేసుకోవచ్చన్నారు. దుబ్బాక పట్టణానికి టీయుఎఫ్ ఐడీసీ 20 కోట్ల నిధులు వచ్చి 16 నెలలు గడిచినా ఎలాంటి టౌన్ అభివృద్ధి చేస్తలేరని, ఆ నిధులను కుల సంఘాల భవనాలకు, శ్మశాన వాటికలకు వాడుకోవడం బాధాకరమన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఐఓసీ భవనాలు పూర్తి చేసినట్లు దుబ్బాకలు ఎందుకు చేస్తలేరని మండిపడ్డారు. నిజంగా కూడా హరీష్ రావు గారికి దుబ్బాక పట్ల ప్రేమ ఉంటే సిద్దిపేటలాగా దుబ్బాక కూడా అభివృద్ధి కావాలి చేస్తా అని చెప్పి మీరు ఉప ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మాటకు మీరు కట్టుబడి ఉంటే దయచేసి వెంటనే మున్సిపల్ మంత్రి గారికి రాస్తున్నటువంటి బహిరంగ లేఖను మీకు కూడా ఒక కాపీ మార్క్ చేస్తా ఉన్నాను. గౌరవ ఆర్థిక మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మాకు ఈ 50 కోట్ల రూపాయల్ని ఎస్డిఎఫ్ కింద, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మాకు వెంటనే మంజూరు చేయాలని, టీయుఎఫ్ఐడిసి కింద ఇస్తే అది అప్పుగా ఉంటుంది, మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి దయించి అప్పు కింద ఇయ్యకుండ్రి, మాకు ఎస్డిఎఫ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మా దుబ్బాక మున్సిపాలిటీకి 50 కోట్లు ఇయ్యండ్రి. ఐటీ మంత్రి గారు వెంటనే, మున్సిపల్ మంత్రి గారు అయినటువంటి కేటీఆర్ గారు, పైసల మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు ఇద్దరు బాగా సమాలోచన చేసి సిరిసిల్ల, సిద్దిపేటతో పాటు దుబ్బాకను కూడా సమానంగా నడుపుతామని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఈ విషయాలని వెంటనే గమనంలోకి తీసుకొని మాకు ప్రత్యేకంగా 50 కోట్ల నిధులని ఎస్డిఎఫ్ కింద మంజూరు చేయాలని ఇద్దరు మంత్రివర్యులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ